దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. చంద్రబాబు నాయుడు జైలు పంపించడం అనేది అనైతికం, ఎందుకంటే పూర్తి సాక్ష్యాధారాలు కూడా లేవు. వాళ్ళు రిమాండ్ రిపోర్ట్లో కానీ ఎక్కడ కానీ కనీసం మనీ ఎక్కడ పోయిందో కూడా ఎక్కడ సాక్ష్యం లేదు ఏమీ లేదు, కావాలని వాంటెడ్గా. ఈవెన్ పివి రమేష్ కూడా న్యూస్లోకి వచ్చి చెప్పాడు తను ఎక్కడ 164 స్టేట్మెంట్ ఇవ్వలేదని. కావాలని కక్షపూరితమైన రాజకీయాలు, చంద్రబాబు నాయుడు బయట ఉంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గెలవలేడు కాబట్టి ఈ విధంగా లోన పంపించి నేను అతను ఇద్దరు సమానమని చెప్పడానికి ట్రై చేస్తున్నాడు. అంతే తప్పితే ఎక్కడ సరైన ఆధారాలు లేవు, సరైన ఎవిడెన్స్ లేవు. కేవలం సిఐడి కోర్టుని మేనేజ్ చేసి కావాలని చెప్పి ఈ విధంగా జైలు పంపించాడు. చంద్రబాబు నాయుడిని వెంటనే విడుదల చేయాలి. మేము అందరం కోరుకునేది చంద్రబాబు నాయుడిని వెంటనే విడుదల చేయాలి. ఇలాంటి కక్షపూరితమైన రాజకీయాలు చేయకూడదు. ఇప్పుడు అతను చేస్తే నష్టం మళ్ళీ వెళ్ళి చేస్తారు. దీన్ని కాదు మేము కోరుకునేది. ఆంధ్రప్రదేశ్ అనేది డెవలప్ కావాలి, మాకు కావాల్సింది. ఆంధ్రప్రదేశ్ని డెవలప్ చేస్తాడని ఒక ఛాన్స్ ఇస్తే ఈ విధంగా నాశనం చేసి కూర్చున్నాడు. కాబట్టి ఇప్పటికే రాజధాని లేదు, ఇప్పటికే దారుణంగా ఉంది, 9 లక్షల కోట్లు అప్పులైంది. కాబట్టి దయచేసి ఈ విధమైన వాటికి స్వస్తి చెప్పాలని కోరుకుంటున్నాం.